హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ కొబ్బరికాయ శనగపప్పు కాంబినేషన్లో ఒక కర్రీ చేసుకుందాం. శనగపప్పు కొబ్బరిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న శనగపప్పు కొబ్బరి కూరని ఎలా చేయాలో చూద్దామా. శనగపప్పు కొబ్బరి కూరకు కావలసిన పదార్థాలు: శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు. ఒకటే ఒక ఉల్లిపాయ సరిపోతుంది. పసుపు, నూనె, ఉప్పు, పోపుకు కావలసిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొబ్బరి ముక్కలు. కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకుంటే కొబ్బరి ముక్కలు తురుము ఇలా పొడి పొడిగా ఉండాలి. ఒక ప్యాన్ తీసుకుని శనగపప్పుని శుభ్రంగా కడుక్కొని తగినన్ని నీళ్లు పోయండి. ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సరిపడా పసుపు వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టండి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ప్రెషర్ కుక్కర్ మూత వచ్చిన తర్వాత శనగపప్పు మరీ మెత్తగా ఉడకనవసరం లేదండి. వీడియోలో చూపించిన విధంగా ఉడికితే సరిపోతుంది. శనగపప్పు మిశ్రమంలో కొద్దిగా నీరు ఉందనగా మిక్సీ జార్లో తురుము పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసి, అలాగే తగినంత ఉప్పు వేసి కూరని దగ్గరికి ఎగరనిద్దాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని కొద్దిగా నూనె పోసి స్టవ్ ఆన్ చేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత దగ్గరికి ఎగరనిచ్చి పక్కన పెట్టుకున్న శనగపప్పు కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కూరని 2 నిమిషాలు సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మనకి యమ్మీ అండ్ టేస్టీ శనగపప్పు కొబ్బరి కర్రీ రెడీ అండి. ఇంకెందుకండి ఆలస్యం? మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి మరో వీడియోతో, కలుద్దాం.